సార్ ఇప్పుడు 28 నుంచి ప్రజాపాలనలో ఉంది సార్. అంతకు ముందు ఎలక్షన్ అట్లాగే ఒక వారం రోజు రారు, రాకపోయేసరికి అంటే టీచర్ ఫోన్ తీసుకుని నేను ఫోన్ చేయడం జరిగింది సార్. అయితే అప్పుడు ఆమె ఏం చెప్పింది అని అంటే, మాతృ రోజుల నుంచి నేను ఈమె సెంటర్కి వెళ్ళినాను సార్, 4 రోజుల నుంచి ఆమె రాలేదు. 4 రోజుల నుంచి నేను ఈమె సెంటర్కి వెళ్ళినాను సార్, 4 రోజుల నుంచి ఆమె రాలేదు సార్. బెడ్ రెస్ట్ అయినా సరే వీళ్ళు ఇంటి నుంచి ఎవరో ఒకరు వచ్చి తీసుకొని వెళ్ళాలి. ఇప్పుడు నేను ఇక్కడ మేడం నాకు రావడానికి వీలు లేదు అని తను చెప్పింది. అయితే నేను ఒక్కడి నుంచి ఎవరు వచ్చినా మీరు టిఫిన్ తీసుకో, టిఫిన్ వాళ్ళతో పంపించండి, మేము హెల్ప్లెస్ అక్కడ కాబట్టి హెల్ప్లెస్. ఆమె నేను ఎవరితోనైనా మేము పంపిస్తామని నేను చెప్పడం జరిగింది సార్. ఆమె తోట రమ్య మన దగ్గరికి ఆఫీసర్లు వచ్చారు, వాళ్ళు చెప్తారు మనకున్న బెనిఫిట్ రాని బెనిఫిట్ మీరు కంప్లైంట్ రాసేది ఎంపీడీఓ ఉన్నారు వీళ్ళు, కానీ వచ్చిన ఆఫీసర్లు నిలబెట్టి వాళ్ళు ఏదో దొంగలేక మనం చూసుకుంటా కూర్చుంటే ఇది న్యాయమా? బీడీసీ చైర్మన్ మాట్లాడదా? బీడీసీ చైర్మన్ మాట్లాడమంట, లేకపోతే అలా తిరుమలే అలా అందరు కడ్డను నిలబడితే ఎట్లా? ఇది తిరుమలపల్లి. అలా తిరుమలే అలా అందరు కడ్డను నిలబడితే ఎట్లా? ఇది తిరుమలపల్లి. ఎంక కూర్చో కనుక తిరగండి ఎంకకి. ఈరోజు మా సంకల్పం వికసిత భారతం అనే ధన్యవాదాలు. ముఖ్యంగా వేదికపై ఆఫీసులో ఉన్నటువంటి దినేష్ అన్న గారికి, హెచ్పిఎల్ ఎంపీపీ భూమణి చంద్ర గారికి, మరియు ఇక్కడికి వచ్చిన ప్రజాప్రతినిధులు అందరికీ, మరి ముందర కూర్చున్న మా గ్రామస్తులకు నా యొక్క ధన్యవాదాలు. ఇది కూడా మన ఇంట్లో అన్నం ఏమంటే ఇస్తాను, మీరు ఏమిటి ఇస్తారా? ఇట్లా ఫ్రీ కేసు వస్తుందట, మరి ఓలన్నా ఎంపీటీసీలో సర్పంచ్, ఎంపీటీసీలో మరి యూత్ ప్రెసిడెంట్ చందులో ఓలను రాజన్న మహేందర్ అడగాల కదా. మహేందర్ అని చెప్తే దినేష్ అని అడుగుతాడు, యూత్ ఫ్రీగా వస్తున్నాడు కానీ మన బీజేపీ ఇప్పుడు ఏమంటారు? మోడీ ప్రజలు వస్తాయి, మోడీ పైసలు వస్తాయి మనకు, మోడీ పైసలు రైతు బంధు మా ఊళ్ళో ఏమంటారు? మోడీ పైసలు వస్తాయి ఏమంటారు? మాకు కూడా ఫస్ట్ వచ్చింది మళ్ళీ కట్టయింది, ఎందుకు కట్టయినా చెప్పినట్టు అధికారం లేదు. చాలా మంది కాదు రాజన్న కూడా అంతే అనుకుంటారు, జీలం రాజన్న ఫస్ట్ చాలా మంది వచ్చింది మా ఊళ్ళో మళ్ళీ కట్టయింది, మరి ల్యాండ్ కరెక్ట్ లేక కట్టయిందా ఇన్నది అది మనకు తెలియాలా. నేనేమంటానంటే ముందుగా అన్ని చెప్పుకుందాం, ఈ స్కీములు మన గవర్నమెంట్ ఆఫీసర్ అందరు చెప్తున్నారు, చాలా స్కీములు ఉన్నాయి, మనం బెనిఫిట్ పొందలేము, మన టైం దొరకదు, మనం పోకు మనకు చెప్పడం లేదు, మనం టైం తీసుకోవాలి. మన జన ఔషధి తక్క ధరల మందులు వచ్చే మెడికల్ షాప్ కూడా మన ప్రాంతంలో వచ్చేటట్టు మాట్లాడతాను. సరేనామా, మీరు అందరు తప్పక చెబితే అమ్మాయి ఈ కార్యక్రమం పెన్షన్లని కాదు వికలాంగుడు, పెన్షన్ల ఈ కార్యక్రమం పెన్షన్లని కాదు వికలాంగుడు, ప్రజాపాలన కంపెనీ ఇది పట్టించుకోవడం తక్కువ, కొత్త మండలాలు మండలాలు వచ్చినాయి కానీ ఆఫీసర్లు రాలే, సో నామకే వస్తే మండలాలు వచ్చినాయి. ఓకే ఎనీహౌ, ఇప్పుడు ఇటువంటి సమస్యలు దేశవ్యాప్తంగా
అధికారులు కరెక్ట్ అని కాదు, కానీ అధికారులు నారాయణ గారు, కార్పొరేటర్లు, వివిధ శాఖల అధికారులు, మీడియా మిత్రులు మరియు కార్యక్రమానికి వచ్చేసిన తోటి సోదర సోదరి మనందరికీ, అదే రకంగా రెండు ప్రధానమంత్రికి సంబంధించి రెండు లైఫ్ ఇన్సూరెన్సులు అంటే ఏంటివా, లైఫ్ ఇన్సూరెన్స్ ఏమంటారు, జీవిత బీమా, రెండు జీవిత బీమా యోజనలు ఉన్నాయి. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన. ఒక దాంట్లో కేవలం 20 రూపాయలు కట్టాలి సంవత్సరానికి, ఎవరైనా చనిపోతే 2 లక్షల రూపాయలు వస్తాయి. ఇంకో దాంట్లో 400 పైన కట్టాలి సంవత్సరానికి. ఎవరైనా అఘాయిత్యం యాక్సిడెంట్లు ఏమైనా అయ్యి ఎటువంటి మరణం వచ్చినా ఈ రెండింటిలో నమోదు చేసుకుంటే 2 లక్షల రూపాయల బీమా కవర్ చేస్తారు మోదీ గారు. అది బయట పోయి ప్రైవేట్లనే చేసుకుంటే 1000 రూపాయలు కట్టాలి ప్రతి సంవత్సరం. సో మీకు తక్కువ ధరకు వస్తున్నాయి, అందులో నమోదు చేసుకోండి. సో ఇటువంటి కార్యక్రమాలు, కిసాన్ సమ్మాన్ నిధి కూడా తక్కువనే మన జాగల, అందులో కూడా నమోదు చేసుకోండి. 6000 రూపాయలు ప్రతి సంవత్సరం రైతుకు వస్తాయి. ఈ కార్యక్రమాలు అన్నీ, ఇంకా 4-5 రకాల కార్యక్రమాలు ఉన్నాయి. 60 సంవత్సరాలు దాటిన రైతులకి పెన్షన్లు వస్తాయి. ఇన్ని రోజులు ఈ పథకాలు ఉన్నా కూడా ఇన్ని రోజులు లబ్ధిదారులు అనేక మంది, లక్షల మంది మన ప్రాంతంలో ఉన్నా కూడా ఇటువంటి సమస్యలు ఉన్న గ్రామాల కోసమే ఇవాళ నరేంద్ర మోడీ గారు ఈ బండి పంపించారమ్మ. ఈ బండి పేరు మోడీకి గ్యారంటీకి గాడి. దీనెంబడ ఈ ఆఫీసర్లందరూ మీ గ్రామానికి వచ్చుడే. మీరు ఏమి సౌకర్యాలు, ఈ ఏదైతే వివిధ స్కీమ్స్ ఉన్నాయో కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్ అన్ని, ఇవన్నీ మీ దృష్టికి తీసుకురావాలి. మీ అప్లికేషన్లు తీసుకోవాలి. దీనికి లిమిట్ లేదు, ఎందరైనా నమోదు చేసుకోవచ్చు. అర్హులై ఉండాలి, రేషన్ కార్డు ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి, బ్యాంక్ అకౌంట్ ఉన్నాయో అందరికీ బ్యాంక్ అకౌంట్ ఉండాలి. ఏమన్నా కొత్తగా అకౌంట్ ఓపెన్ చేసుకుంటే ఆధార్ లింక్ కూడా ఈమెయిల్ చేస్తారు. బ్యాంక్ అకౌంట్ లేని వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేస్తారు. ఉజ్వల కనెక్షన్లు ఇప్పటి వరకు 42 ఉన్నాయి మేడం దగ్గర, అక్కడ గ్యాస్ ఏజెన్సీ మేడం ఉన్నది వెనుక. ఇప్పుడు 50 మంది నమోదు చేసుకున్నట. ఇంకో గ్యాస్ ఏజెన్సీ కట్ట తెలిసిందా, ఎందుకన్నా 56 ఉన్నారు కొత్తగా నమోదేమి. మన గ్రామంలో ఉజ్వల కనెక్షన్లు తక్కువ ఉన్నాయి, నమోదు చేయించుకొని గ్యాస్ కనెక్షన్ ఫ్రీగా వస్తుంది. ప్లస్ ప్రతిసారి సిలిండర్ తీసుకుంటే 400 రూపాయలు తక్కువ ధరకు వస్తుంది. బయట సిలిండర్ 1100 రూపాయలు చిల్లర ఉన్నది, మనకి 700 రూపాయలు చిల్లరకే వస్తుంది. ఉజ్వల కనెక్షన్లు తీసుకొని లిమిట్ లేదు. అదే రకంగా ఆయుష్మాన్ భారత్ ఆరోగ్యశ్రీ కలిసి నడుస్తూ ఉంటాయి. 5 లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం 1700 బీమార్లు కవర్ అవుతాయి. అంటే దాదాపు ఏ బీమార్ వచ్చినా మన ప్రాంతంలో, మన జిల్లాలో 25 హాస్పిటల్ ఉన్నాయి. హాస్పిటల్కి పోయి ఇలాజ్ చేసుకుంటే ప్రైవేట్ హాస్పిటల్కి 5 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం కడుతుంది మీకోసం. అందులో మీరు ఆ బీమాల, ఆయుష్మాన్ భారత్ బీమాల నమోదు చేసుకోండి. ఇల్లు కావాలి అందరికీ, ఇల్లు కావాలి కదమ్మా. ఇల్లు నరేంద్ర మోడీ 2 లక్షలు ఇస్తాడు, దానికి ఇంత రాష్ట్ర ప్రభుత్వం పైసలు వేసి కట్టియాలి. రాష్ట్ర ప్రభుత్వం పనిచేయాలి. ఎంత కేంద్ర ప్రభుత్వ పథకాలైనా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ రాష్ట్ర ప్రభుత్వ ఆఫీసర్లు. కేంద్ర ప్రభుత్వం పథకమైనా రాష్ట్ర ప్రభుత్వం మీ దగ్గరికి తీసుకురావాలి. రేపు ఇల్లు కూడా కట్టాలంటే రాష్ట్ర ప్రభుత్వం కట్టినప్పుడు కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళి పైసలు వస్తాయి. అయితే ఈ బండి ఏదైతే వచ్చిందో మోడీకి గ్యారంటీకి గాడి, ఇల్లు మీరు నమోదు చేసుకోండి ఇల్లు కోసం. రాష్ట్ర ప్రభుత్వం కట్టడం మొదలుపెట్టినప్పుడు ఫస్ట్ మీ శాంక్షన్ అవుతాయి. మీ 2 లక్షలు శాంక్షన్ అవుతుంది, ఇల్లు కూడా మీకు శాంక్షన్ అవుతుంది. ఇవేం చేస్తారు, కొన్ని రాష్ట్రాలు అలా
బెనిఫిషరీ కడుతున్నారు, ఇల్లు కేటాయిస్తలేరు. కడుతున్నారు అలా వాళ్ళ మూల పడిపోతున్నాయి, గోడల చెట్టు కూడా పెరుగుతున్నాయి కానీ ఇస్తలేరు. పైసలు వాడుకున్నారు, ఓళ్ళకి ఇచ్చిండ్రు, లిస్ట్ ఇస్తలేరు కాబట్టి పైసలు ఆగిపోతాయి. అట్లా కాకుండా ఇక్కడ నమోదు చేస్తే మీకు శాంక్షన్ అయితే ఇల్లు కట్టిన ఇల్లు కాబట్టి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం దగ్గర నమోదు చేసుకోండి. సుకన్య సమృద్ధి యోజన, ఆడపిల్ల పుడితే అమ్మాయి పేరు మీద బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకొని డిపాజిట్లు చేసుకుంటే 8.5% వడ్డీ, మామూలుగా బ్యాంక్ దగ్గర పోయి మనం పైసలు వేసుకుంటే 3-4% వస్తుంది అంతే వడ్డీ, మళ్ళా దాంట్లో ట్యాక్స్ పోతుంది.